మన చంద్రబాబు నాయుడు గారికి ఈ yellow media చేత రామోజీ రాధాకృష్ణాలకి ఇంకా అవతాతల మీద పగ కసి ఇంకా తీరలేదట్టుంది. అదే కథనాలేసి అవతాతల మీద వృద్ధుల మీద వికలాంగుల మీద పగ తీర్చుకుంటున్నారు, కసి తీర్చుకుంటున్నారు. పండుటాకులపై పగ, పింఛన్ల కోసం బలవంతంగా సచివాలయాలకు రప్పిస్తున్న యంత్రాంగం అంట. సిగ్గుండాలి రామోజీ, మొన్నటిదాకా మీరే ఆంధ్రప్రదేశ్ ఖజానాలో డబ్బులు లేవు, కాంట్రాక్టర్లకు డబ్బులు ఇచ్చారు, అందుకని పింఛన్లు లేట్లేదని చెప్పారు. ఇప్పుడు మళ్ళీ తిరిగి పింఛన్ల కోసం బలవంతంగా సచివాలయాలకు రప్పించుకుంటున్న యంత్రాంగం అని చెప్పి సచివాలయాల్లో డబ్బులు ఇస్తున్నారని చెప్పి మీరే చెప్తున్నారు. మీరే ఖజానాలో డబ్బులు లేవంటారు, మళ్ళీ మీరే తిరిగి సచివాలయాల్లో డబ్బులు ఇస్తున్నారని చెప్పి ఇలా విషం గక్కుతా ఉంటారు. అసలు ఆ పింఛన్ల అవ్వాతాతలకి డైరెక్ట్ గా ఇంటికి ఇవ్వకుండా చేసిందే మన చంద్రబాబు నాయుడు, ఆయన ఆస్థాన కుక్క నిమ్మగడ్డ రమేష్, ఎల్లో మీడియా కథనాలు. మీరే ఫిర్యాదులు ఇచ్చి మీరే వాలంటీర్లని పెన్షన్ ఇవ్వకుండా చేసి ఇంకా సిగ్గు లేకుండా ఆంధ్రప్రదేశ్ మీద, ఆంధ్రప్రదేశ్ లో ఉండే అవ్వాతాతల మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైసీపీ ప్రభుత్వం మీద విషం జమ్ముతా ఉన్నారు. మీకున్న అక్కసంతా వెళ్ళగక్కతా ఉన్నారు. సర్కారు కర్కశ నిర్ణయాలు, ఆపై విపక్షాలపై అపనిందలు. అబ్బా, మిమ్మల్ని ఎవడు పోయి కంప్లైంట్ ఇవ్వమన్నాడు, మిమ్మల్ని ఎవడు ఈసీ చేత నోటిఫికేషన్ ఇవ్వమన్నాడు, బుద్ధుగా వాలంటీర్లు ఇంటికి తీసుకుపోయి పెన్షన్ ఇస్తుంటే వాటిని ఆపిచ్చి ఆ ముసలోళ్ళని నడి రోడ్లే పెట్టి ఇంకా సిగ్గు లేకుండా ఇప్పుడున్న గవర్నమెంట్ మీద విషం జమ్ముతా ఉన్నాడు. ఇంకొక్కడుగు ముందుకేసి చేష్టలుడికి చూస్తున్న ఎన్నికల సంఘం అంట. అబ్బా, మీరు ఫిర్యాదు ఇచ్చినప్పుడు దానికి రియాక్ట్ అయితే మాత్రం సమ్మగా ఉంటది. ఆ ముసలోళ్ళని టచ్ చేస్తే అది తిరిగి టీడీపీకి జుట్టుకుందని చెప్పి తిరిగి మళ్ళీ ఎన్నికల సంఘాన్ని తిడతా ఉన్నారు. ఇది మన రామోజీరావు పేపర్లను పెట్టుకొని, ఈ ఎల్లో మీడియాని, ఈ టీడీపీ నాడును పెట్టుకొని చేసే బ్రోకర్ పనులు, బ్రోకర్ వ్యవహారాలు. ఇంకా మన ఆంధ్రజ్యోతికి పోద్దాం. మన ఆంధ్రజ్యోతి కూడా సేమ్ ఇదే, జస్ట్ ఓవర్ కట్టు ఇటు మార్చుంటాడంతే. వృద్ధులను రోడ్లకి ఇచ్చి పైశాచిక ఆనందం ఇచ్చిందే మనము, పైశాచిక ఆనందం పొందుతుందే మనము, మళ్ళీ సిగ్గు లేకుండా ఈ రాతలు రాసి జనాలను మభ్య పెడుతున్నారు. నీచం జగన్ అంట. ఇక్కడ నీచం జగన్ అని కాదు నువ్వు రాయాల్సింది, నీచం ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, నీచం ఈనాడు, నీచం చంద్రబాబు, నీచం నిమ్మగడ్డ రమేష్ అని రాయాలి. అస్మదీయ కాంట్రాక్టర్లకు వేల కోట్లు, వృద్ధాప్య పింఛన్ కు మాత్రం కోతలంట. వృద్ధాప్య పింఛన్ ఇవ్వకపోతే నువ్వు అప్పుడు చెప్పొచ్చు వృద్ధాప్య పింఛన్ కు కోతలు పెట్టారని చెప్పి. మీరే డబ్బులు లేవని చెప్పి మొన్న పొంకాల పొంకాలుగా కథనాలు రాసి ఇప్పుడు మళ్ళీ పింఛన్లకు కోత పెట్టారంట. ఎవరికి పింఛన్ లేదు, ఎందుకు పింఛన్ లేదు, మీ వల్ల అస్తవ్యవస్థలు పడి ఆ సచివాలయంలో వాళ్ళు డబ్బులు తీసుకుంటుంటే మళ్ళీ పింఛన్లకు కోత అని ఇలాంటి సిగ్గుమాలిన రాతలన్నీ రాస్తా ఉన్నాడు. బ్యాంకులకు జమ కాని పింఛన్ నిధులు, మరి బ్యాంకులకు జమ కాకపోతే సచివాలయాల్లో డబ్బులు ఎలా ఇస్తున్నారు? అంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యే? బూత్ కిట్టు, కిరసనాయల కిట్టు, రాధా కిట్టు. డబ్బులు లేవని చేతులు ఎత్తేసిన సిబ్బంది ఎక్కడ? నిజంగా చేతులు ఎత్తేసి ఉంటే, ఆ ఎవిడెన్సే ఉంటే నువ్వు ఈ పేపర్లో రాయకుండా ఉంటావా? ఆ ఫోటోలు చూపించకుండా ఉంటావా? ఇంకా జనాలు ఏది చెప్పినా నమ్ముతారనే భ్రమలో చెవులో పూలు పెట్టేదానికి ఇలాంటి వింతరాతలు, వికృత చేష్టలు చేస్తా ఉన్నాడు మన బూత్ కిట్టు అలియాస్ కిరసనాయల కిట్టు రాధాకృష్ణ. అప్పుడు బాబాయిని, ఇప్పుడు వృద్ధులనట. బా, ఇక్కడ మన రాధాకృష్ణ ఏం రాయాలో తెలుసా? అప్పుడు బాబాయిని అనే బదులు అప్పుడు ఎన్టీఆర్ ని, ఇప్పుడు అవ్వాతాతల్ని, వృద్ధుల్ని అని రాయాలి. సో ఇది మన ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ అవ్వాతాతలపై రోజు నిత్యం గత వారంగా రాస్తున్న వికృత రాతలు, వికృత శాస్త్రలు, ఈ ఎల్లో మీడియా పైశాచిక ఆనందం. దానికి ఈ గజ దొంగల ముఠ అధ్యక్షుడు రామోజీరావు కూడా తోడయ్యి ఇలాంటి చండాల పరాతలు, రోతరాతలు రాసి జగన్మోహన్ రెడ్డి గారి మీద, ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద, అవ్వాతాతల మీద, పేదల మీద నిత్యం విషం చిమ్ముతానే ఉన్నారు, విషం కక్కుతానే ఉన్నారు. ఇంకేవి రాశాడు? సానుభూతి కోసం శవరాజకీయాలు జగన్కు అలవాటే. సానుభూతి కోసం శవరాజకీయాలు చేసేది ఎవరంటే మన చంద్రబాబు నాయుడు. ఏ మాదిరిగా తన సభలకు వస్తే నిత్యం జనాలను చంపుతా, ఆ గుంటూరులో అయితేనేమి, కందుకూరులో అయితేనేమి, పుష్కరాల్లో అయితేనేమి, తన సొంత లాభం కోసం జనాలు చస్తన్నా కూడా పట్టించుకోనంత క్రూర మనస్తత్వం కలిగినాడు ఇదిగో ఈ గ్రేట్ విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు. ఇంకా సిగ్గు లేకుండా చూడు ఏం రాస్తున్నాడు. సాక్షాత్తు సీఎం దుష్ప్రచారం అంట. ఈసీపై విపక్షాలు ఒత్తిడి తెచ్చి వాలంటీర్ వ్యవస్థను దూరం చేశారని ఆరోపణలంట. ఆరోపణలు ఏంటి? అదే కదా నిజం, మీరు ఇచ్చిన కంప్లైంట్ల వల్లే కదా ఈసీ నోటిఫికేషన్ ఇచ్చింది, అందుకే కదా వాలంటీర్లు పెన్షన్ ఇవ్వకుండా ఆపింది. ఇంకా దాంట్లో దుష్ప్రచారం ఏముంది? రాబోయే ఎలక్షన్స్ లో ఆ వైసీపీకి గుద్దిన గుద్దు గుద్దుకుండా ఓట్లు గుద్ది ఈ టీడీపీ ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడిని శాశ్వతంగా ఇంట్లో కూర్చోబెడతారు, పూర్తిగా రాజకీయాల నుంచి రిటైర్మెంట్ తీసుకునేలా చేస్తారు. ఇదిగో ఈ సిపాయి కరెక్ట్గా రెండే రెండు రోజులు ఎలక్షన్ క్యాంపెయిన్ చేశాడు, పోయి 4 రోజులు రెస్ట్ తీసుకున్నాడు. ఇలాంటి బఫూన్లంట ఆంధ్రప్రదేశ్లో వచ్చి రాజకీయాలు చేస్తారంట. దానికి ఈనాడు రామోజీరావు జాకీలు పెట్టి పైకి లేపుతాడంట. ఈ గాడిదలు ఉండేదే తెలంగాణలో, ఇక్కడ వచ్చి ఆంధ్రప్రదేశ్లో సీఎంలు అయిపోతారంట. ప్రజలారా, ఈనాడు పేపర్ని కానీ, ఈ ఆంధ్రజ్యోతి పేపర్ని కానీ, వీటిలో వచ్చే కథనాలను కానీ ఎవ్వరూ నమ్మమాకండి.